ఈ మన పెద్ద పింక్ ఉన్నాడు కదా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారట ఈ అసెంబ్లీలో తీర్మానం చేస్తారట సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి వ్యతిరేకంగా తీర్మానం చేసేట పంపుతారట ఈ తీర్మానం చేసిన నాటికెళ్ళి మున్సిపాలిటీలు పక్కకు పెట్టు గ్రామ స్థాయిలో హిందుత్వం ఎట్లా ఉప్పొంగుతుందో చూడు చిన్ననాటికెళ్ళి చూస్తా ఉన్నా పాదపస్తీలకి పోలీసోడు ఓడు బిల్ కలెక్టర్లు ఓడు ఎలక్ట్రిసిటీ మీటర్ లేకుండా కనెక్షన్లు ఉంటాయి తీగల కొండలేస్తారు వాటర్ మీటర్ లేకుండా వాటర్ వాడతారు బిల్లులు కట్టరు ఇవన్నీ చేసినందుకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లాస్ లేకపోతే మళ్ళా లాస్ భారం వచ్చేది మెజారిటీ ఏరియాలకి ఇవి తరతరాల నుంచి చూస్తా ఉన్నాం ఇలా నిజామాబాద్ మున్సిపాలిటీలో చర్చకొచ్చింది ఇలా మా కార్పొరేటర్లు అందరు కూర్చున్నారు రెవెన్యూ అత్యధిక మెజారిటీకి వస్తున్నది ఖర్చు వేరే దిక్కు టాక్స్ రెవెన్యూ ఏడుకెళ్ళి వస్తున్నది ప్రపోర్షనేట్ గా అటనే ఖర్చు పెట్టాల ఇది అంతా అన్యాయం జరుగుతా ఉన్నది గత 60-70 ఏళ్ల నుంచి హిందువులు మాట్లాడతలేరు హిందువులు మాట్లాడతలేరని నీయసుంటి చిల్లర ఓట్ల కోసం పాపలాడే నాయకులు నెత్తికెక్కి కూర్చున్నారు ఇలా నువ్వు సిఏఏ మీద రెజల్యూషన్ అయితే పాస్ చేసి చూడు ఏ రకంగా ఉద్యమం హిందూ ఉద్యమం చూస్తావో తెలుస్తుంది నీకు రానున్న కాలంలో మందిరాలలోనేమో కోట్లాది రూపాయలు వస్తాయి అది తీసుకపోతారు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అంటారు ఆడికెళ్ళి తమరు లాంటి దిక్కుమాల ప్రభుత్వం ట్రెషరీలో పడతాయి ఆడికెళ్ళి ఎవడి మీద అంటే ఆడి మీద ఖర్చు పెడతారు కానీ వేరే మతాల నుంచి మస్జిద్లకు వెళ్ళి ఆడికెళ్ళి ఇడికెళ్ళి మాత్రం ట్రెషరీలకు పైసలు రావు ఇది మందిరాలకు వెళ్ళి పోయే పైసలేమో అన్ని విధాలకు పోతాయి మేము ఎంపీ ల్యాండ్స్కి వెళ్ళి శివాజీ విగ్రహం పెట్టాలంటే పెట్టనీక లేదు గుళ్ళలో గుడిలో టెంపుల్ డెవలప్మెంట్కి ఏమని ఇవ్వాలంటే పెట్టనీక లేదు గిరి సెక్యులరిజం కాంగ్రెస్ వన్ సెక్యులరిజం ఉండే అప్పట్లో ఇప్పుడు నువ్వు చూపిస్తున్నావు సెక్యులరిజం దిక్కుమాల సెక్యులరిజం చూపిస్తున్నావు మన కరీంనగర్లో హిందూగాడు బొందుగాడు అంటే కరీంనగర్లో అనే కానీ ఉత్తర తెలంగాణ మొత్తం ఎంత బొందబెట్టిందో నీళ్ళు హిందువులు తెలిసి వచ్చింది ఇప్పుడు సిఏఏ రెజల్యూషన్ పాస్ చేయి పాస్ చేసినాక తెలంగాణ వ్యాప్తంగా బొందబెట్టే కార్యక్రమం మొదలైంది గారోడు ఐక్యరాజ్య సమితి ఉండట వచ్చి సుప్రీంకోర్టులో కేసు ఎత్తారట ఏ సిఏఏకి వ్యతిరేకంగా కొట్లాడతారట దానికి ప్రపంచానికి తెలదు ఇజ్రాయెల్ ఎడికెళ్ళి పుట్టింది ఇదే ఐక్యరాజ్య సమితి సపోర్ట్ చేసిన ఇజ్రాయెల్ ఏ మతం కోసం పుట్టింది ఒక మతం కోసం ప్రపంచంలో లేని దేశాన్ని పుట్టించింది లక్షల మందిని చంపిండ్రు ఇంకా నడుస్తున్నాయి గొడవలు హిందువులు అంటే చునకన అయిపోయింది నీయసుంటోళ్ళు దరిద్రులు చేయబట్టి ఈ మతంలో పుట్టినందుకు ఏమన్నా అంటే నేనే భయంకరమైన హిందువుని యాగాలు చేస్తా నీ చిల్లర దందా నీ చిల్లర రాజకీయాలు చిల్లర ఓట్ల కోసం నీకు హిందువులు సిక్కులు బుద్ధిస్టులు జైన్లు పార్సీలు ఇంకొక మతం ఆరు మతాలకి లేని సెక్యులరిజం నీకు ఇస్లాంకే దానికి వస్తుంది ఆ సెక్యులరిజం చిల్లర దందా కాదా ఇది ఏమంటారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాబట్టి సిఏఏ రెజల్యూషన్ పాస్ చేయడం మానుకోవడం బెటర్ మీరు మానుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది లేకపోతే నువ్వు చేసే దిక్కుమాల పనులకి గ్రామాలల్లో హిందువులు ఎవడి ఆటో ఎక్కుతున్నాం చూడాల్సి వస్తుంది ఎవడి బండి మీద ఎవడి దుకాణంలో పూలు పండ్లు కొంటున్నాము చూడాల్సి వస్తుంది ఈ డివిజన్ గ్రామ స్థాయిలోకి చేస్తున్నావు నువ్వు ఈ దిక్కుమాల రిజల్యూషన్ చిల్లర ఓట్ల కోసం ఓ 10-12% ఓట్ల కోసం మొత్తం హిందూ సమాజాన్ని ఇన్సల్ట్ చేస్తున్నావు కాబట్టి ఖబర్దార్ ఇటువంటి ఆలోచనలు ఉంటే మానుకో हर खबर पर नजर रखने के लिए हमारे चैनल को लाइक शेयर और सब्सक्राइब जरूर कीजिए क्राइम कंट्रोल न्यूज़ हैदराबाद